పోలవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోటి కేశవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, నుడా చైర్మన్ షర్మిలారెడ్డి, గ్రామ సర్పంచ్ ముడేసింధు దివ్య కామేష్, ఉప సర్పంచ్ గంగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి రజని మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నాడు నేడు పనుల్లో భాగంగా 54,00,000 రూపాయల వ్యయంతో హాస్పిటల్ నిర్మాణ పనులు చేపడడం జరిగిందని, తద్వారా కోటి కేశవరం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ ఆసుపత్రిలో 14 మంది వైద్యుల సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. 25,000 కుటుంబాలకు సరిపడా వైద్య సేవలు అందించడానికి సరిపడా వసతులు కల్పించామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్దకే ఆరోగ్య సేవలు ప్రారంభించడం జరిగిందని, ఆసుపత్రిలో వైద్యులు వైద్య సేవలు అందించడంతో పాటు ఇంటి వద్దకే వచ్చి వైద్యులు వైద్యం అందించే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, సచివాలయం సిబ్బంది, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ మండలంలో ఉన్నటువంటి ఈ సచివాలయ పరిధిలో ఏదైతే వైఎస్ఆర్ విలేజ్ అక్కడికి వెళ్ళి అక్కడ ఆ గ్రామస్థులు జరుగుతుంది. అలాగే అక్కడ వైద్యం చేసి ఏదైనా అవసరం కూడా చేస్తారు. ఇక్కడ మనకు ఈ
ఏదైతే ఈ టెలికన్సల్టెన్స్ సర్వీసెస్ కూడా మనకి బిహెచ్లో కొంచెం స్థాయిలో కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అయితే ఇక్కడ ఈ దాదాపుగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ బిహెచ్ల ద్వారా ఎంతగానో వైద్య సేవల పరంగా చాలా పెద్ద ఎత్తున కూడా మేలు జరుగుతూ ఉన్నది. వరకు కూడా ఈ బిఎంసీ అన్ని కూడా రినోవేషన్ చేయడం వీటిని అభివృద్ధి చేసుకునే దిశగా పూర్తి స్థాయిలో వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి దాదాపు 16,000 కోట్ల పైగా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రభుత్వంలో ఖర్చు చేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా మన తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నా తెలియజేస్తాం. రాజమహేంద్ర మా కాన్స్టిట్యూన్స్ లో 100 కోట్లు చెప్పారండి.